ఏషియానెట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలోనే ఒమిక్రాన్ కేసు ఒకటి నమోదైంది. ఐర్లాండ్ నుంచి విజయనగరానికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అయితే ఈ నెల 17వ తేదీన అతనికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మరో మహిళకు కూడా ఒమిక్రాన్ సోకిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ ప్రకటించింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కు చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన 45 మందిలో 9 మందికి కరోనా నిర్ధారణ అయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ కరోనా నిర్ధారణ అయిన 9 మందిలో 2కి ఒమిక్రాన్ సోకినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్. వరిధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన 6 మంత్రులు ఢిల్లీలో దాదాపు 3 రోజులుగా మకాం వేసిన పీయూష్ గోయల్ ఆలస్యంగా అపాయింట్మెంట్ ఇచ్చి తెలంగాణ మంత్రుల పట్ల వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రైతులను కించపరిచేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ఉన్నట్టుగా మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ వ్యాఖ్యలను మంత్రులపై చేసిన ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రైల్వే వ్యాగన్లు కేటాయింపు అంశానికి సంబంధించి రాసిన లేఖలను ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు చూపించారు. పార్లమెంటు ఉభయ సభలు నిర్వేదిక వాయిదా. పార్లమెంటు ఉభయ సభలు ఇవాళతో నిర్వేదికంగా వాయిదా పడ్డాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే ఒకరోజు ముందు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఎజెండా అంశాలు పూర్తి కావడంతో పాటు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఉభయ సభలను నిర్వేదికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నా తల్లిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిని వదలను, లోకేష్ హెచ్చరిక. తన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టనని నారా లోకేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత తొలిసారిగా లోకేష్ ఈ వ్యాఖ్యలకు సంబంధించి స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వారి తల్లి గురించి కానీ, చెల్లి గురించి కానీ, భార్య గురించి కానీ, తల్లి గురించి కానీ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే వారు ఊరుకుంటారని ప్రశ్నించారు. మొత్తంగా భవిష్యత్తులో వారంతా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. వరదల చోటు చేసుకున్న జిల్లాలో తన తల్లి సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. వారందరికీ తగిన గుణపాఠం చెప్తానని చెప్పారు. విజయనగరం రామతీర్థం కొండపై ఉద్రిక్తత. విజయనగరం జిల్లాలోని నెల్లిబర్ల మండలం రామతీర్థం బోడికొండపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామతీర్థం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపతిరాజుకు, అదేవిధంగా మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్కు మధ్య ఇవాళ వాగ్వాదం చోటు చేసుకుంది. కోదండ రామాలయం పునర్నిర్మాణం శంకుస్థాపనకు సంబంధించి తనతో చర్చించలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొండపైనే బైఠాయించి నిరసనకు దిగారు. అయితే అధికారులు ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వాగ్వాదానికి దిగారు. మంత్రులు సర్కస్ చేస్తున్నారని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత పూజ చేసి అశోక్ గజపతిరాజు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు.